కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్న వార్తలు గుప్పమంటున్న నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రకటించారు. ఎవరు పీసీసీ తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని, ఉత్తమ్కుమార్ రెడ్డిని మార్చకుండా కొనసాగించడం వల్లే ఈ పరిస్థితిని ఆరోపించారు. బీజేపీలోకి రావాలని కిషన్రెడ్డి కోరారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తే తెలంగాణ పీసీసీ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. నాకు షోకాజ్ ఇచ్చే నైతిక అధికారం తెలంగాణ పీసీసీకి లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. రాహుల్ గాంధీ రాజీనామా చేసినా ఉత్తమ్ ఇంకా కొనసాగించడంలో అర్థం లేదన్నారు. సందర్భాల్లో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ చాలా సూటిగా నిర్మోహమాటంగా జవాబు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే విషయం మరొకసారి చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీనే ప్రత్యామ్నాయం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అప్పుడు ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా, అది కేవలం ఈ పరిస్థితికి కారణం మా పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు సరైన సమయంలో రాష్ట్ర నాయకత్వ మార్పిడి చేయలేకపోవడం, మన రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ గారిని మేము అతని వల్ల కాదు అని చాలా సందర్భంలో చెప్పినా కానీ పట్టించుకోక అతన్నే కొనసాగించడం వల్ల ఈరోజు సమన్వయం చేయలేక రెండవసారి అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పిన, ఇప్పుడు ఒకవేళ నేను కాదు ఇంకొకరు పార్టీ ప్రెసిడెంట్ ఎవరు తీసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో బీజేపీ బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పండి. For more updates, please subscribe 99 TV Telugu.